ఫ్రై చేస్తున్నాను. ముక్కలు కోసి ఉప్పు నీళ్ళలో వేసుకున్నాను. ఇది ఈ సైజు ఉండాలండి వంకాయలు. ఇలా ఉండాలా, కట్ చేసి పెట్టుకోవాలా పొడవుగా. ఇది ఇలా ఉండాలా. వంకాయ ఫ్రై చేస్తున్నాను. దీనికి నూనె పోసుకున్నాను. ఫస్ట్ కడాయి పెట్టి నూనె పోసుకున్నాను స్టవ్ మీద. ఉల్లిపాయలు వేస్తున్నాను. సగం ఉల్లిపాయలు ముందు వేస్తున్నాను. ఇవి పొడుగ్గా కోసుకుంటే బాగుంటుంది. నేను సన్నగా కోస్తున్నాను. అయినా పర్వాలేదు. ఇప్పుడు వంకాయలు వేస్తున్నాను. వంకాయలు వేస్తున్నాను. నూనె మగ్గింది, ఉల్లిగడ్డ మగ్గింది. వంకాయ ముక్కలే ఫ్రై వేస్తున్నాను చూడండి. ఇప్పుడు కరపాకు ముందే వేయాల్సింది. ఇప్పుడు వేస్తున్నాను. కొంచెం ఉప్పు వేస్తున్నాను, ఎందుకంటే వంకాయలు చేదెక్కకుండా ఉంటాయి కాబట్టి. దీనికి సరిపడా వంకాయకి ఉప్పు వేస్తున్నాను. 2 స్పూన్లు వేసినాను. మగ్గుతా ఉంది. ఇప్పుడు మరికొన్ని పచ్చి ఉల్లిగడ్డలు ఇప్పుడు వేస్తున్నాను. ఉల్లిగడ్డ ఇవి అన్నీ మగ్గుతాయి ఉంటాయి. మూత పెట్టేద్దాము కొంతసేపు. ఇంకా 2 స్పూన్ల పల్లీలు, జీలకర్ర, ధనియాలు, ఎల్లిపాయలు ఇవన్నీ మిక్సీ కొట్టి పెట్టుకుందాము. వంకాయ మగ్గే లోపల ఇవన్నీ మిక్సీలో వేసుకుంటున్నాను. ఇంకా కారం పొడి కూడా 1-2 స్పూన్లు వేస్తున్నాను. కారము 2 స్పూన్లు వేస్తున్నాను. దీంట్లోనే మీరు గ్రైండ్ చేసి వేసుకుంటే సరిపోతుంది. కారము మీరు ఇంకా కొంచెం ఎక్కువ తినాలనుకుంటే వేసుకోవచ్చు, కానీ సరిపోతుంది 2 స్పూన్లు. ఇవి గ్రైండ్ చేసుకొని వస్తాను. కొద్దిగా ఉడకాలి మిరపకాయి. కొద్దిగా ఉడికినాక అయిపోతుంది. ఇంకొక 5 నిమిషాలు మగ్గనిస్తామండి. ఇంకా పసుపు వేయాలి కొద్దిగా. ఆన్లో ఉంది. పసుపు వేస్తున్నాను కొద్దిగా. సో 5 నిమిషాలు మూత పెడదామండి. మూత తీసానండి. ఇప్పుడు వంకాయ మగ్గింది చూడండి. ఉల్లిగడ్డ అంతా మగ్గిపోయింది బాగా. మనకి వంకాయ ఉడికిందా లేదా అనేది ఈ రకంగా చూసుకోవాలి. ఉడికిపోయిందండి వంకాయ చూడండి, మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ముందు చెప్పినాం కదా, ఆ పొడి రెడీ చేసి పెట్టుకున్నాను. అది వేసి 1-5 నిమిషాలు మళ్ళీ మగ్గని వాడుతాము. చూడండి ఇందాక చేసింది ఎంత పొడి, మరీ నైస్ లేకుండా వేసి పెట్టుకున్నాను చూడు పలుకులు. ఇది పొడి వేసి ఇప్పుడు మనము కలిపేసుకుందాం. అంతా బాగా కలిసిపోయిందండి. ఇప్పుడు కొంచెం 5 నిమిషాలు ఇది వేసాం కదా, కొంచెం మగ్గబెడదాము. ఇది చాలా బాగుంటుందండి వంకాయ కూర. కొద్దిగా నూనె ఎక్కువైంది,
కొద్ది తక్కువైనా పర్వాలేదు, ఎక్కువైనా పర్వాలేదు. సరిపోయిందండి. ఇప్పుడు ఇంకంతే, కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు, లేకున్నా పర్వాలేదు, ఉంటే వేసుకోవచ్చు. పైన కొత్తిమీర చల్లుకుంటే టేస్ట్గా ఉంటుంది. సింపుల్ అండి, వంకాయ వేపుడు. ఇది తొందరగా అయిపోతుంది, ఎక్కువ ఐటమ్స్ లేదు. ఒక 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఈ వంకాయ కూరని. మనము అన్నం లేక కానీ చపాతీకి కానీ, అన్నంకి పప్పు వేసుకొని సైడ్ డిష్గా, రొట్టెకి కూడా బాగుంటుంది సైడ్ డిష్గా, అన్నానికి చాలా బాగుంటుంది. చేసుకోండి సింపుల్గా, తొందరగా 10 నిమిషాల్లో వంకాయ రెడీ అయిపోతుందండి. ఎప్పుడైనా మనం క్యారియర్ కావాలంటే తొందరగా అయిపోతుంది, మనకి ఎక్కువసేపు టైం పట్టదు, క్యారియర్కి రెడీ అయిపోతుందండి తొందరగా. సరే అండి, అయిపోయింది. ఇప్పుడు దింపేస్తున్నాను, స్టవ్ కట్టేస్తున్నాను.